పెద్దోళ్ళంటే పెద్దోళ్లే పో దేనికైనా పెట్టి పుట్టాలి అందుకే అన్నారేమో పెద్దోళ్ళు. అట్లనే ఉంది వీళ్ళ వాలకం. బిడ్డలు పెళ్ళిళ్ళు చేసేందుకు పేదోడు డబ్బులు లేక తల పట్టుకుంటూ ఉంటే పెద్దోళ్ళేమో డబ్బులు ఎక్కువై తల పట్టుకుంటున్నారు. వానులు లేక కాలం కాక నాలుగు రాళ్ళు సంపాదించుకుందాము అని రైతన్నలు ఉన్న నాలుగు కాసులను భూమిలో పోస్తే ఆ డబ్బు భూమి పాలవుతుంది. పెట్టిన పెట్టుబడి రాక ప్రతి ఏటా అప్పులు తెస్తూ ఉంటే అవేమో కుప్పలు కుప్పలుగా అవుతున్నాయి. ఇక తెచ్చిన రుణం కట్టకపోతే బ్యాంకోడు వచ్చి ఇంటికి తాళం వేయటం, చేసేదేమి లేక ఇల్లు తాకట్టు పెట్టడం, బిడ్డల పెళ్ళిళ్ళ కోసం ఉన్న ఎకరాన్ని అమ్ముకోవడం, ఇలా ఎందరో రైతన్నుల పరిస్థితి ఊర్ల పొంటి చేస్తూనే ఉన్నాం కదా. కానీ పెద్దోడు పెళ్లి చేసేందుకు ఉన్న పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి, ఏ రకంగా మర్యాదలు చేయాలి, ఎంత గ్రాండ్గా చేస్తే అంత పేరు తిరిగి ఎలా రాబట్టుకోవాలి, దాంతో పెట్టిన ఖర్చంతా తిరిగి రాబట్టేందుకు ఎవరిని ముగ్గులోకి దింపాలి అని ఇలా కొత్త కొత్తగా తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఆ మధ్య కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోయిచ్చిన గాలి జనార్దన్ రెడ్డి బిడ్డ పెళ్లి చేసేందుకు ఏకంగా ఆయన కార్డుకి 60,000 రూపాయలు ఖర్చు చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆ కాస్ట్లీ కార్డును బ్రేక్ చేయబోతున్నారు ఒక వ్యక్తి. ఏకంగా 1,00,000 నుంచి 1,50,000తో ఓ కార్డును ముద్రించినట్టు టాక్ వస్తోంది. అది ఎవరైనా ఉంటారా, అంత కాస్ట్లీ కార్డును ఎవరైనా ముద్రిస్తారా అనే కదా మీ డౌటు. ఉన్నారండి, ఆయన ఎవరో కాదు, మన తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరినే. ఈ నెల 23న నరేంద్ర చౌదరి కుమార్తె పెళ్లి శంషాబాద్లో గ్రాండ్గా జరగబోతోంది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన డిజైనర్లతో ఇప్పటికే సగం డెకరేషన్ ముగిసిందట. ఇక ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కాబోతున్నట్టు టాక్. అయితే దేశంలోని అన్ని వెరైటీ వంటకాలను వండేలాగా మోను సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే 250 కార్డులను 1,50,000తో ప్రింట్ చేస్తున్నారు. నరేంద్ర చౌదరి ముఖ్యమైన అతిథులకు భావించి ఈ 250 కార్డులను 1,50,000తో ప్రింట్ చేస్తున్నారు. వెండి బంగారంతో పాటు పంచె, పట్టుచీర జోడించి ఓ సూట్ కేసులో ఈ కార్డును అందిస్తారట. మిగతా 300 మందికి 1,00,000 రూపాయలు విలువ చేసే కార్డులను తయారు చేస్తున్నారట. ఇక 3వ రేంజ్ కార్డును కూడా 1,000 రూపాయలు వెచ్చించి ప్రింట్ చేయిస్తున్నారు. మిగిలిన వారందరికీ 3వ రకం కార్డు ఫైనల్. ఈ కార్డుతో పాటు ప్రతి ఒక్కరికి పంచె, పట్టుచీరను అందిస్తున్నారని మీడియా మిత్రుల్లో జరుగుతున్న చర్చ. ఓ బడా వ్యాపారవేత్త కుమారుడికి నరేంద్ర చౌదరి కుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. అయితే కాబోయే అల్లుడికి గిఫ్ట్గా 50 కోట్లు విలువ చేసే విమానం కానుకగా అందిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ, సినీ రంగంలో ప్రముఖులకు కార్డులు చేరినట్టు తెలుస్తోంది. కొందరు తమకు తెలిసిన ప్రముఖులకు ఫోన్లు చేసి మీకు ఏ రకం కార్డు వచ్చింది అని వాకప్ చేసుకుంటున్నారట. దీనితో ఈ విషయం బయటికి పొక్కినట్టు చెప్తున్నారు. మరి గాలి జనార్దన్ రెడ్డి అంటే అక్రమంగా సంపాదించిన ఆస్తులతో బిడ్డ పెళ్లి ఘనంగా జరిపించాడు. కానీ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారికి ఎలాంటి అక్రమాస్తులు లేవు కదా. ఆయన ఆస్తిలో ప్రతి పైసాకు ఓ లెక్క ఉంది. అందుకే ఎంత ఘనంగా జరుపుకున్నా ఇబ్బందులు ఉండవు అంటున్నారు మీడియా మిత్రులు. ముఖ్యంగా నరేంద్ర చౌదరికి ఉన్నంత భక్తి మీడియాలో మరొకరికి లేదనే చెప్పాలి. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సేవ చేసుకున్నామా అన్నదే చౌదరి గారికి తెలిసిన సత్యం. అందుకే భక్తి టీవీని ఏర్పాటు చేసి జనాలకు మరింత దగ్గరయ్యారు ఆయన. 25 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో వడాయప్రోడ్ హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజల్లు